కాకినాడ జిల్లా గండేపేలే మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం మండల టీడీపీ అధ్యక్షులు పోతలా మోహన్ రావ్ అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల్ నెహరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ముందుగా జ్యోతుల్ నెహరు కోర్పు లచ్చేదారులను ఘనంగా సత్కరించారు। విచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు। ఈరోజు ఈ మండల సమావేశం ఒక ప్రత్యేకత కూడుకున్నటువంటి సమావేశం। తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనకున్నటువంటి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం, నూతన సభ్యత్వాన్ని ఆహ్వానించడం ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి। అయితే ఆ సందర్భంలో ప్రధానంగా ఇవాళ సాంకేతికతను ఉపయోగించుకుని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం దాన్ని విస్తృత స్థాయిలో మరింత ప్రతిష్టవంతంగా చేయాలి అని చెప్పి ఈనాడు మన కాంగ్రెస్ పార్టీ ఆదేశం చేయడం జరిగింది। ఆ సందర్భంగానే మరొక రోజు ఈ ఐటీడీపీకి సంబంధించినటువంటి సభ్యులందరినీ కూడా జగ్గంపేటలో సమావేశపరచడం నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వారు వాళ్ళందరూ సోషల్ మీడియాలో కూడా భాగస్వాములు ఉన్నారు। వాళ్ళకి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే వాళ్ళకి అభ్యర్థించినటువంటి పరిస్థితి ఉన్నాయి। మండల పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం గారికి, మరి ఐటీడీపీ మరి మొన్ననే 21వ తారీఖుని ప్రారంభమైంది। నియోజకవర్గపు ఇన్ఛార్జ్ మరి మన సభ్యత్వం గురించి ఇంతే ఉంగరాల గణేష్ గారు గోపవరం మండలం, అలాగే మన ఎక్స్ జడ్పీటీసీ బాబ్జీ గారు, మరి గోపవరం మండల పార్టీ ప్రెసిడెంట్ రాము గారు, మరి సీనియర్ నాయకులు మరి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే తాడూరు ప్రెసిడెంట్ वीरबाबू గారు, మరి కాశీ గారు మన గండేపల్లి మండల ఐటీడీపీ ఇన్ఛార్జ్ ముమ్మడి కాశీ గారు, సుభాకర్ గారు, స్టేజ్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా నా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను।